నమస్తే పండికి రాని వసతులను కూడా మనము ఇంట్లోకి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి ఇలాంటి టిప్స్ తో మన పనిని అలాగే డబ్బులను కూడా ఆదా చేసుకోవచ్చు మ్యాచ్ బాక్స్ ఖాళీ అయిపోయినాక పడేస్తాం కదండి అయిపోయిన మ్యాచ్ బాక్స్ ఉంటుంది కదండి ఇలా వీడియోలు చూపించిన మాదిరిగా సీజర్ తో మధ్యలో కొద్దిగా మాత్రమే కట్ చేసుకోండి ఇప్పుడు ఈ మ్యాచ్ బాక్స్ లో మనము షార్ప్నర్ ఉంటుంది కదండి ఇక మధ్యలో హోల్ చూసి ఈ మ్యాచ్ బాక్స్ లో పెట్టేసుకోవాలి పిల్లలు స్కూల్లో కానీ ఇంట్లో కానీ క్లీన్ చేసిన తర్వాత పెన్సిల్ని ఎరేజర్తో చెక్తారు కదండి దాని పొట్టంతా కూడా ఇంట్లో పడి నీట్గా అనిపించదు ఇలా స్కూల్ బ్యాగ్లో కూడా నీట్గా ఉండాలన్నా ఇంట్లో నీట్గా ఉండాలంటే ఇలా అగ్గిపెట్టలో మన ని పెట్టేసి ఇలా ఈజీగా యూస్ చేసుకోవచ్చు అప్పుడు ఇల్లు కూడా చాలా నీట్గా ఉంటుంది వేస్ట్గా ఉన్న షాపింగ్ మాల్ బ్యాగ్స్ ఉంటాయి కదండి ఇక్కడ హ్యాండిల్ తెగిపోయిందండి దాన్ని నేను స్టిచ్చింగ్ వేసేసి యూస్ చేసుకుంటున్నాను మీరు చినిగిపోయిన వాటిని ఎలాంటి వాటినైనా యూస్ యూజ్ ఒక పెన్ను తీసుకొని షాపింగ్ మాల్ మధ్యలో ఇలా డబ్బా షేప్ లో గీసుకున్న తర్వాత ఆ మాదిరిగానే మనము సమానంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న బ్యాగ్ ని మనము ఏదైనా మేకు కానీ హ్యాండిల్ కి వేసుకొని ఆఫీస్ కి కానీ స్కూల్ కి పిల్లలకి లంచ్ బాక్స్ లో మనము వాటర్ బాటిల్ ని పెడతాం కదండి అలా వాటర్ బాటిల్ అన్నిటిని కూడా మనము ఇలా కట్ చేసుకున్న షాపింగ్ మాల్ బ్యాగ్ లో పెట్టేసామనుకోండి ఎన్నైనా పెట్టుకోవచ్చు అండి ప్రతిరోజు హడావిడి పడకుండా ఇలా నీట్ గా మనము బ్యాగ్ లో నుంచి బాటిల్స్ ని తీసుకొని లంచ్ బాక్స్ లో పెట్టేసుకోవచ్చు చూడ్డానికి కూడా చాలా నీట్ గా కనబడుతుందండి ఇలా బ్యాగ్ లో మనము ఎన్నైనా వాటర్ బాటిల్ని పెట్టేసుకోవచ్చు తీసుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుంది పెద్దేజ్ వాళ్ళు కానీ చూపు మందగించిన వాళ్ళు నీటిల్లో దారాన్ని ఎక్కించాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి ఇలా చీపురు కట్టలో సన్న పుల్లను మనము తీసుకొని ఏదైనా ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్కి మనము ఈ పుల్లను ఇలా ప్లాస్టర్తో అతికించేసేయండి ఎప్పటికీ మనకి ఇలాగే ఉంటుంది కాబట్టి నీడిలో దారాన్ని ఎక్కించేటప్పుడు చాలా సులువుగా ఉంటుంది ఎవరి సహాయం కూడా తీసుకోవాల్సిన పని కూడా ఉండదు ముందుగా మనము ఈ పుల్లలోకి ముందుగా నీడిల్ని ఎక్కించిన తర్వాత ఈ గ్యాప్లో మనము దారాన్ని ఈజీగా ఎక్కించవచ్చండి గ్యాప్ ఎక్కువగా ఉండటం వల్ల ఎవరైనా నీటిల్లో దారం ఎక్కించడం చాలా సులువుగా ఉంటుంది మనము ఇలా ప్లాస్టిక్ బాక్సును తీసుకోవడం వల్ల కూడా నీళ్ళనేది దాంట్లో పెట్టేసుకొని ఇలా దారాన్ని ఎక్కించుకున్నాం అనుకోండి ఈజీగా నీటిలోకి దారం అనేది వచ్చేస్తుంది దార ప్రియుల బాక్స్ ఉంటుంది కదండి డైరెక్ట్గా దానికే పెట్టేస్తామనుకోండి నీటిల్లో దారాన్ని ఎక్కించేటప్పుడు ఇలా వెతకాల్సిన పని లేకుండా ఈ బాక్స్లో నుంచి మనము నీళ్ళని ఎక్కించవచ్చు సాక్సులన్నిటిని కూడా నీట్గా మడత పెట్టుకోవాలంటే ఇలా వీళ్ళు చూపించిన మాదిరిగా పైనుంచి ఇలా లోపలికి అనేసామనుకోండి కింది బాగా నచ్చేసరికి ఇలా నీటుగా కనబడుతుంది ఇలా సాక్సులు అన్నిటిని కూడా మనము ఒకే దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది చూడడానికి కూడా చాలా నీట్ గా కనబడుతుంది ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న డిస్కో రబ్బర్లు ఉంటాయి కదండీ ఎక్కడ పడేసినా కూడా వెతకాల్సిన పని కూడా ఉంటుంది ఇలా టైమ్ సేవ్ కావాలంటే కార్డ్బోర్డ్ రోల్ కి ఈ రబ్బర్లు అన్నింటిని కూడా మనము పెట్టేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవడానికి బాగుంటుంది ఇలాంటివి చిన్న చిన్న కార్డ్బోర్డ్స్ వస్తుంటాయి కదండి ఆన్లైన్ లో బుక్ చేసినప్పుడు కానీ మనము ఏదైనా కొన్నప్పుడు వాటిని ఇలా మనము నీట్గా పెట్టుకోవాలి అంటే సో బాక్స్లను కానీ ఇలా కోల్గడ్ పేస్ట్లు అన్నిటిని కూడా పెట్టేసి మనము కబోర్డ్ లో కానీ బయట పెట్టుకున్నా కూడా చాలా నీట్గా కనబడుతుంది ఐస్ ప్యాక్ ఉంటుంది కదండి మనము డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత కొన్ని రోజులకు ఇలా ఐస్ అంతా కూడా కడుతుంది ఇలా గట్టిగా ఉన్నప్పుడు మనము మన ఇంట్లో షార్ప్నెస్ అనేవి తగ్గిన వాటిని అన్నిటిని కూడా ఇలా నైఫ్ని కానీ సీజర్స్ ని కానీ మనము పీలర్ అయినా సరేనండి ఇలా ఐస్ కట్టినప్పుడు ఐస్ ప్యాక్తో మనం గట్టిగా ఇలా షార్ప్నెస్లోకి తెచ్చుకున్నాం అనుకోండి మళ్ళీ ఎప్పటి మాదిరిగా పనిచేస్తుంది ఇలా ఒక నిమిషం పాటు అన్న తర్వాత వీటిని కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా ఎంత మందంగా ఉన్న వాటినైనా ఈజీగా కట్ అయిపోతాయి ఇలా చేసిన తర్వాత షార్ప్నెస్ అనేది త్వరగా తగ్గిపోదండి చాలా రోజుల పాటు ఉంటుంది బెడ్ పైన బెడ్షీట్ని మనము ఇలా వేసిన తర్వాత పిల్లలు కానీ మనం కానీ కూర్చున్న తర్వాత ఇలా ముడతలు వచ్చేస్తుందండి నీట్గా పరుచుకోవాలి అంటే మన ఇంట్లో ఉండే అట్ల కాడని తీసుకొని ఇలా అట్ల కాడతో మనము బెడ్షీట్ని ఇలా పరుపు లోపలికి అనేసామనుకోండి బెడ్ షీట్ అనేది జరగకుండా ఉంటుంది నీటుగా కనబడుతుంది బెడ్ పైన పిల్లలు కూర్చున్నా కానీ దూకినా కూడా బెడ్షీట్ అనేది బెడ్ పై నుండి జరగకుండా ఇలా నీటుగా కనబడుతుంది మరొక యూస్ఫుల్ టిప్ కుక్కర్లో మనము శనగలు కానీ బెబ్బర్లు మొక్కజొన్న పొత్తులు వాటర్ను వేసి ఉడికించుకుంటాం కదండి అంతా వెళ్ళిపోయిన తర్వాత మనము ఈ వాటర్ అంతా కూడా తీసేయాలి కదా వీటి కోసం మరొక గిన్నెను కూడా యూజ్ చేయాల్సిన పని అయితే ఉంటుంది ముందుగా మనము ఈ ప్రెషర్ కుక్కర్ లో నుంచి ఈ గ్యాస్ కట్ని ని తీసేసి మళ్ళీ ఈ ప్రెషర్ కుక్కర్ మూతను ఇలాగే పెట్టేసిన తర్వాత ఈ ప్రెషర్ కుక్కర్ లో ఉన్న వాటర్ అంతా కూడా ఈజీగా పంపేయచ్చు దీనివల్ల మరొక గిన్నెను యూజ్ చేయకుండా ఉంటుంది వాటర్ కూడా పూర్తిగా దీంట్లో నుంచి బయటకి వస్తుంది కాబట్టి ఏవి నానబెట్టుకున్నా కూడా దాంట్లో ఒక్క చుక్క కూడా వాటర్ అనేది మిగిలదు ఇలా ప్రెషర్ కుక్కర్లో మీరు ఏది వేసి ఉడికించుకున్నా సరేనండి ఈ టిప్ అయితే మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను చూసారు కదండి ఇలా ప్రెషర్ కుక్కర్లో మీకు ఒక్క చుక్క కూడా వాటర్ అనేది కనిపించదు ఇలా ఎన్ని వాటర్ ఉంటే అన్ని వాటర్ అనేది పూర్తిగా మనము గ్యాస్ కట్ని తీసేసామనుకోండి ఇలా ఖాళీ అవుతుంది నిమ్మకాయ తొక్క పడేస్తూ ఉంటాం కదండి ఆ తొక్కను తీసుకొని దానిపై కొద్దిగా విమ్ లిక్విడ్ని వేయండి కిచెన్లో ఉండే సింకునంతా కూడా క్లీన్ చేసుకోవాలి ముందుగా ఈ సింకుని చూసారు కదండి క్లీన్ చేసుకున్న తర్వాత మీకే అర్థమవుతుంది ఎంత నీటుగా ఏర్పడుతుందో సింకులో ఆయిల్ మరకలు కానీ లేదా ఇంకేమైనా తెల్లగా ఉన్న మరకలు ఉన్నా సరేనండి ఎలాంటివి వాడకుండా ఇలా నిమ్మ తొక్క పైన కొద్దిగా విమ్ లిక్విడ్ని వేస్తే సరిపోతుంది ఈ తొక్కతో క్లీనింగ్ మాత్రం పగలు కాకుండా నైట్లో మనము గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత ఈ టిప్ని ఫాలో అవ్వండి ఎందుకంటే మనము తర్వాత ఎలాంటి గిన్నెలను కూడా ఈ సింకులో వేయం కదండి అప్పుడే మనకి రిజల్ట్ అనేది పూర్తిగా కనబడుతుంది ఇలా మనము ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగే ఉంచేసామనుకోండి సింకు షైనింగ్లోకి రావటమే కాకుండా నీట్గా ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్నాక చూడండి సింక్ అనేది ఎంత నీట్గా కనబడుతుందో ఎప్పటి మాదిరిగానే షైనింగ్లోకి కూడా వస్తుంది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కాటన్ ఉంటుంది కదండి కొద్దిగా దూదిని తీసుకొని దానిపై మనము హ్యాండ్ వాష్ లిక్విడ్ని వేసుకోవాలి ఇలా పూర్తిగా దూదిని తడిపేసిన తర్వాత మనము ఈ కిచెన్ సింక్లో ఉండే హోల్లో పెట్టేసామనుకోండి లోపటి నుంచి బొద్దింకలు కానీ ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఇలా రాత్రంతా నీటిగా ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా కానీ ఎలాంటి పురుగులు కూడా దరిచేరవు మార్నింగ్లో మనం తర్వాత ఆ కాటన్ని తీసేసామనుకోండి ఇలా సింకు కూడా నైట్ అంతా కూడా బొద్దింకల బెడద ఉండకుండా నీటిగా కనబడుతుంది ప్రతిరోజు గడపను క్లీన్ చేసేటప్పుడు ఏదైనా క్లాత్ను కానీ డైరెక్ట్గా వాటర్ వేసామనుకోండి గడప అనేది త్వరగా పాడవుతుంది కదా ఇలా డస్టర్లో కొన్ని వాటర్ని తీసుకొని గడపను క్లీన్ చేసుకున్నాం అనుకోండి గడప త్వరగా పాడవకుండా ఉంటుంది మన పని కూడా చాలా సులువుగా అవుతుందండి అదే డస్టర్ని మళ్ళీ మనం వాటర్తో క్లీన్ చేసి దేవుని గదిని కూడా ఇలా నీట్గా తుడుచుకోవచ్చు మళ్ళీ తో క్లీన్ చేసామనుకోండి చాలా టైం అనేది తీసుకుంటుంది కాబట్టి డస్టర్ని ఈజీగా ఇలా వాటర్లో తడిపేసి క్లీన్ చేసుకున్నాక మళ్ళీ దీన్ని ఇలా వాటర్తో తడిపేసుకొని దాంట్లో నుంచి మురికినంతా కూడా తీసేసి ఇలా నీట్గా క్లీన్గా చేసుకోవచ్చు ఈ టిప్స్ అని మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్